మాయ మాటలతో మభ్యపెట్టే బీజేపీ నాయకుల మాటలు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో బీజేపీ నాయకులు దళిత బంధు పథకాన్ని దుబ్బాక నుండి అమలు చేయాలని మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రఘునందనరావు గెలిచిన తర్వాత దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని మాయమాటలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే రఘునందనరావు గెలిచిన తర్వాత నూతన పనులకు ప్రొసీడింగ్ తీసుకువస్తే చూపించాలని సవాల్ విసిరారు. ఏమన్నాడు మల్లన్న సాగర్ రైతులు అయితే ఉన్నారో 15 లక్షల రూపాయలు నేను ఇప్పించకపోతే 6 నెలలు రాజీనామా పెడతానండి. ఇప్పించిండా ఇప్పించిండా ఇప్పించిందా చెప్పండి. మీరు మీ అందరికి ఏమన్నా నిరుద్యోగ సేమ్ డబ్బు తోలిస్తానడు ఇచ్చిండా. ఇక మరి ఏం చెప్పిండు కేంద్రం నిధులు తెస్తానడు తెచ్చిండా. ఒక్క రూపాయి మంజూరు లేని వంగ కావాలని ఇంకా మాటలు మాట్లాడి ఇంకేదో తీసుకొచ్చి ఏమో తీసుకొచ్చి దళిత బంధు మన ఇస్తారు. దళిత బంధు రాష్ట్ర మద్దతు ఇస్తున్నారు పేదలు ఇస్తున్నారు. మన దుబ్బాక కావాలి దళిత బంధువులు మేమడితే వస్తుంది మేము పోయి చెప్తే వస్తుంది. మేము ముఖ్యమంత్రి భజన అర్థం మాది మా కంటే తీసుకొచ్చుకుంటాం. మేము చెప్తే మరి మరి రఘునందరావు చెప్పి వస్తుందా? దాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఇవాళ మాయమాటలతోని మోసపుట్టి వాగ్దానంతో అధికారంలో వచ్చినాం. 15 లైన్ 6 రూపాయలు పనిచేయలేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని